ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా? ఇది మెట్రో క్యాష్ అండ్ క్యారీ అనమాట. అంటే మెట్రో క్యాష్ అండ్ క్యారీ బెంగళూరు. బెంగళూరులో ఎన్ని సెంటర్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇది ఇది మా ఇంటి దగ్గర ఉన్నది. అలాగే యాక్చువల్గా యశ్వంతపూర్లో చాలా పెద్దది ఉందండి, అది చాలా బాగుంటుంది. నాకు అయితే మాత్రం ఖచ్చితంగా అది కూడా చూపిస్తాను. అండ్ అలాగే ఇది దీని గురించి తెలియని వాళ్ళకి ఇది నేను ఏంటో చెప్తున్నాను. దీనికి ఒక కార్డ్ ఇస్తారండి, ఆ కార్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌ. అలాగే ఒక కార్డుకి 2 మెంబర్స్ అలౌ అనమాట, కార్డ్ హోల్డర్ అలాగే ఇంకొకరు అంతే. అండ్ ఇది కేవలం హోల్సేల్ షాప్స్కి, మెయిన్గా బిజినెస్ ఉండాలి, ఏదైనా ట్రస్ట్ ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇందులోకి అలౌ. అలాగే వాళ్ళ ముందు ఆ కార్డ్ అన్నది వాళ్ళకి మాత్రమే ఇస్తారనమాట. నాకు మా నాన్నగారు ఇప్పించారు ఈ కార్డ్, ఆయన లాయర్ అనమాట, ఆయనకి తెలిసిన వాళ్ళ చేత నాకు ఈ కార్డ్ అయితే ఇప్పించారు. సో ఇది యాడ్ ఆన్ కార్డ్ కింద నేను వచ్చాను. సో అదే చెప్తున్నాను, ఎవరికైనా బిజినెస్ వాళ్ళ కార్డు ఉంటే వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా మనకి యాడ్ ఆన్ కార్డ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో అలా యాడ్ ఆన్ కార్డ్ ఇచ్చినా కూడా మనం ఈ విధంగా లోపలికి వెళ్ళచ్చు. సో మాకు ఈ కార్డ్ వచ్చింది, అది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాకే వచ్చింది. మేము ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ట్వైస్ ఏ మంత్ వెళ్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ హోల్సేల్ రేటే ఇంకా ప్రైజెస్ కానీ. బ్యూటీవి కూడా ఉన్నాయి చూడండి, ఇత్యాది అని కాదండి, అన్నీ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, బ్యూటీ ఉంటుంది, మొత్తం డ్రింక్స్ కానీ. అందరూ ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్లు పట్టుకెళ్ళండి, మినిమం 10 ప్యాకెట్స్, 20 ప్యాకెట్స్ అలా పట్టుకెళ్ళేవే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మినిమం పర్చేస్ వచ్చి 1000 రూపీస్. యాక్చువల్గా ఇంతకుముందు రూల్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇన్ని కేజెసే తీసుకెళ్ళాలి, ఇన్ని ప్యాకెట్స్ తీసుకెళ్ళాలి, అంటే 20 ప్యాకెట్స్ బంచ్ ఆఫ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళాలని చాలా రూల్స్ ఉండేవి. ఈ మధ్య మార్చేసారనమాట. సో ప్యాకెట్స్ 1-2 ప్యాకెట్స్ అయినా తీసుకోవచ్చు, 1/2 కేజీ అయినా తీసుకోవచ్చు. సో అలాంటి రూల్స్ ఏం లేదు, కానీ మినిమం 1000 రూపీస్ బిల్ అయితే మాత్రం ఉండాలన్నమాట. అండ్ అలాగే రైస్ కానీ, రైస్ అయితే తెలుసా అండి, బయట 60 రూపీస్ అలా ఉన్నది, మీకు ఆల్మోస్ట్ 50 రూపీస్, 45 రూపీస్కే వస్తుంది అనమాట. అంత చేంజ్ ఉంటుంది డిఫరెన్స్ కూడా. అండ్ అన్నిటి మీద ఆల్మోస్ట్ కొన్నిటి మీద అయితే చాలా బాగా తగ్గిస్తారు. మెయిన్గా ఆర్గానిక్ ఫుడ్స్ ఉంటాయి కదా, వాటి మీద అయితే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ బిల్లింగ్ అయ్యేటప్పుడు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కార్డ్. అండ్ బిల్ పేమెంట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మేము బయలుదేరిపోతున్నాము, నేను ఇంటికి వెళ్ళాక నేను ఏమేమి కొన్నాను, నాకు ఎందులో ఎంత ఆఫర్ వచ్చిందన్న విషయాన్ని నేను చెప్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే కార్డ్ మనకు పెద్ద బిల్ ఇస్తారు, పెద్ద స్లిప్ లాంటిది. ఆ స్లిప్ కానీ మనం బయట కౌంటర్కి వచ్చాక ఇంకో కౌంటర్ ఉంటుంది, వాళ్ళకి ఇస్తే ఏమైనా ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నా చేసినా వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు. లోపల గిఫ్ట్స్ ఫ్రీ ఫ్రీ అనేది లోపల ఇవ్వడానికి ఉండదు. అలాగే ఒక అట్ట బాక్స్ లాంటిది తెచ్చుకున్నట్టయితే అక్కడే ఫ్రీగా ఉంటాయండి, అందులో మనం సామాన్లన్నీ సర్దుకుని డిక్కీలో పెట్టేసుకోవచ్చు. మేము మర్చిపోయి వచ్చేసాం, అందుకని డైరెక్ట్గా పెట్టేస్తున్నాను నేను ఇక. అండ్ చూసారా, ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాం. ఇక్కడ మా పాప చెప్తుంది, ఒక్కొక్కటి చూపిస్తుంది, నేను చెప్తాను ఏవేవి నాకు ఎంత ఆఫర్ వచ్చిందో. మెయిన్గా గోధుమ పిండి మీద బాగా ఆఫర్ వచ్చింది. అందులో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి. అందులో గోధుమ పిండి నాకు చాలా బాగా ఆఫర్ వచ్చింది, 300 రూపీస్ ఆల్మోస్ట్ 210కి వచ్చింది. అలాగే టిష్యూస్ అయితే 50 రూపీస్, అది బై వన్ గెట్ వన్ అనమాట. అండ్ అలాగే చెక్కలు కూడా తీసుకున్నాం, జంతికలు లాంటివి, అవి అయితే 70 రూపీస్ వచ్చాయి, బై వన్ గెట్ వన్ చాలా బాగున్నాయి. అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఆ తీసుకున్న బాస్మతి రైస్ మాత్రం నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం నేను తీసుకోవడం, చూడాలి ఎలా ఉంటుందో. అది ఆఫర్లో ఉందని చెప్పి తీసుకున్నాను. ఇదే అదే అని కదా, అన్నీ అవైలబిలిటీ దొరుకుతాయండి. అండ్ అక్కడైతే స్ప్రెడ్, అది స్ప్రెడ్ మనకి కొన్ని కొత్త ఐటమ్స్ ఏంటంటే మనకి టేస్ట్ చూపించి బాగుందంటేనే తీసుకోమంటారు. అండ్ అక్కడ చూసినట్టయితే ఒక స్ప్రెడ్ ఉంది కదా, ఆ స్ప్రెడ్ మా పాప కోసం తీసుకున్నాను స్కూల్కి అని చెప్పి. అది యాక్చువల్ 250 రూపీస్, నాకు వచ్చి 100 రూపీస్కి వచ్చింది. ఇంకా ఈ 3 ప్యాకెట్స్ కలిపి 45 రూపీస్, ఒడియాలు లాంటివి 45 రూపీస్కే వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని కేక్ తీసుకున్నాను, ప్లమ్ కేక్ లాంటిది. యాక్చువల్ రేట్ అయితే 150 రూపీస్, అది నాకు 50 రూపీస్కే వచ్చింది. అది ఫ్రెష్ స్టాక్, ఇప్పుడే అప్డే చేసిందనమాట వాళ్ళు, జస్ట్ బయట పెడుతున్నారు ఒక్కొక్కటి ఇలా ఆఫర్లో. అండ్ నెక్స్ట్ వచ్చి బేకరీ ఐటమ్స్ కూడా ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అండ్ రైస్ కూడా అలాగే రీజనబుల్గా ఉంది, నేను రైస్ తీసుకోలేదు. ఇది వచ్చి ఇంకా మంచిగా వచ్చింది, ఇంకా ఒక లిప్స్టిక్ తీసుకున్నాను. లిప్స్టిక్ వచ్చి నాకు 100 రూపీస్, యాక్చువల్గా అది నాకు 80 రూపీస్కి వచ్చింది. ఏదైనా మీకు మహా అయితే 20-30 రూపీస్ తేడా వస్తూ ఉంటుందండి, కొంచెం మంచివైతే ఒక 10 రూపీస్ తేడా అయినా ఉంటుంది కనీసం. అండ్
గరిట్లు అయితే ఎంత బాగున్నాయంటే క్వాలిటీ చాలా బాగుంది. అది ఒక్కొక్కటి 160, 200 అలా ఉన్నాయి వాటి మీద రేట్లు. నాకు వచ్చి అవి 6 రూపీస్, 70 రూపీస్కి వచ్చాయి అనమాట. అండ్ సోంపు ఒకటి తీసుకున్నాను, అది యాక్చువల్ 210 ఎంతో పడింది, కానీ అది నాకు 90 రూపీస్కి వచ్చింది అనమాట. మౌత్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది కదా, సో ఆల్మోస్ట్ నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఆర్గానిక్వి మెయిన్గా బాగా వచ్చాయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా, అప్పటిదాకా బాబాయ్. నా మెట్రో కార్డ్ మీకు చూపిస్తున్నాను, చూసేయండి.